ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు నేటి వాగ్దానం యెషయా గ్రంథం 8వ అధ్యాయము 8వ వచనం. ఇమ్మానుయేలు, పక్షి తన రెక్కలు విప్పునప్పటి వలె దాని రెక్కల వ్యాపకము నీ దేశ వైశాల్యమంతటను వ్యాపించును. ఈ వచనములో ఇమ్మానుయేలు యెషయా ప్రవచనం మధ్యలో ప్రవచనాత్మ భవిష్యత్ కొరకైన ఒక నిరీక్షణను చూపుతున్నాడు. ఏది జరిగినప్పటికీ దేవుని పట్ల నమ్మకంగా నిలిచిన వారు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థము. తనను నమ్మిన వారికి ఆయన ఎప్పుడూ కూడా తోడుగానే ఉంటాడు. ఈ విధంగా ఇమ్మానుయేలు అనే పదము దేవుని ప్రజలకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో వారిని నిలువబెట్టే ఒక సంకేత పదంగా మారింది. కాబట్టి మన దేవుడు మన ప్రతి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. ఈరోజు మనలను మన పనులలో తోడుగా ఉండి నడిపించే దేవుడు మన దేవుడు. ఈ వాగ్దానం నేడు మీ జీవితాలలో నెరవేరునుగాక. ఆమేన్.